ఇంకొచ్చిన సానే జీవితంలో చెడ్డవాలు వస్తా ఉంటారు చెడ్డవాలు రాకుండా ఉండలేం ఇప్పుడు మీరు బిఎండబ్ల్యూ కార్ డ్రైవింగ్ గోయింగ్ టు విజయవాడ ముందు ఒక ట్రక్ వస్తుంది పెద్ద లారీ మీరేమో లిఫ్ట్ కొన్నారు వాడేమో మీకు సడివట్ల వాడు కూడా ఆ మీరు ఎటు పోతాడో వస్తుండు తప్పు వాందే పోయి గుద్దేస్తారా ఎందుకు కొట్టరు ఎందుకంటే తప్పు ఎవర్ది కాదు బండి ఎవర్ది మేరా బిఎండబ్ల్యూ కార్ వాడికి ఏం కాదురా భయ్ నా అవునా జీవిత రహదారులు కూడా ఇటువంటి లారీ డ్రైవర్స్ వస్తారు మన మెట్టు పోతాడు వస్తాడు తప్పు వాందే ఏ నేనేం చెప్పలే కొత్త మాపై తప్పు ఇవ్వంది కాదు జీవితం ఇవ్వంది జీవితం నాది అంటే మనం తప్పుకోవాలి అంటే ఏంటి వాడు తప్పు డ్రైవ్ చేస్తున్నా మనం ఏం చేస్తాం బా రోడ్డు దిగి వాడికి వాడికి సైడ్ చేసి వాడు పోగానే అరే గర్మే బతకే ఆయా బేసాలే అని మళ్ళీ రోడ్ ఎక్కుతాం అవునా కాదు అంతేనా మీరేమంటారు జయసింహ సార్ ప్రతిదీ అనుకో లిమిట్ ఉంటా సార్ ఎంత లిమిట్ ఉంటా సార్ వాడు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు ఆహా ఒకసారి మీరు పోతున్నారు ఒక ల్యాడ్ వచ్చింది మీరు లెఫ్ట్ పోతుందా వాడు రైట్ వచ్చింది మీరు దిగేస్తున్నారు వాడికి సైడ్ ఇచ్చినారు మళ్ళా రోడ్డు ఎక్కిందా ఇంకో ల్యాడ్ వచ్చింది ఏం చేస్తారు దిగుతీ మళ్ళీ సైడ్ ఇస్తారా మూడోసారి అంటారు ఈ అబ్బా ఎవ్రీథింగ్ గాట్ లిమిటేషన్ రా మీ సంగతి చూసుకోండి నీ అబ్బరా గుద్దేస్తామా ఎందుకు కొట్టాం ఎందుకంటే తప్పే ఉంది కాదు బండే ఉంది జీవిత రహదారులు కూడా ఇటువంటి పాగాలగాళ్ళు వస్తారు ఇటువంటి పిచ్చోళ్ళు తారసపడతారు అంటే వాడు వచ్చిండు నన్ను పదే పదే వాడు డిస్టర్బ్ చేస్తుండు నీ అబ్బా అమ్మి తుబి తెలుసుకుంటా హలో భయ్యా తప్పే ఉంది కాదు జీవితం ఉంది నాది కదా ఆడు లారీ అంతేం కాదు నాది బిఎండబ్ల్యూ కార్ అంటే ఎంతవరకు కట్ చేసుకోవాలా ఇక్కడి నుంచి విజయవాడ పోయే వరకు ఎంతమంది ట్రక్ గాలు వస్తే అన్నిసార్లు దిగి వాడికి సైడ్ ఇచ్చి మళ్ళీ రోడ్ ఎక్కాల్సింది అంతేనా కదా మన జీవిత ప్రయాణంలో కూడా ఇక్కడి నుంచి మనం బ్రతుకున్నంత వరకు ఇటువంటి పాగలగాలు వచ్చినంత సేపు చేస్తా రోడ్డు దిగాల వాడు పోగానే ఈ అబ్బ పోయినావరా మళ్ళీ రోడ్ ఎక్కాలి మళ్ళీ పోవాలి సింపుల్ సింపుల్ ట్రాఫిక్ రూల్ సింపుల్ ట్రాఫిక్ రూల్ వై ఆర్ వరింగ్ వేర్ ఇస్ ద వరీ మ్యాన్ సింపుల్ వరీ అండర్స్టాండ్ నౌ సో తప్పు చేయడం మానవ సహజం మన్నించడం దైవగుణం అండర్స్టాండ్ నౌ సో యూ టెల్ యూ డిడ్ ఎ మిస్టేక్ ఐ ఫర్ గివ్ యూ అండర్స్టాండ్ నౌ ఫర్ గివ్ అండ్ ఫర్గెట్ ఏ లిజన్ ఐ టెల్ యూ బట్ మనం ఏంటంటే సార్ ఈ రోజు మిమ్మల్ని ఒక మాట అన్నానా తెల్లారి మిమ్మల్ని కలిసానా వినసా ఎందుకు నిన్న స్టోరీ మళ్ళా జయసింహ గారిని దిట్టిండు అంతేనే కదా నౌ యు నో హౌ షుడ్ డూ అకౌంట్స్ నా హౌ మెనీ ఆఫ్ యూ సిఏ బీకామ్ ఏసీఎస్ఇఆర్ చదువుతున్నాను ఇంతమంది ఉన్నారు కదండి నా ట్రయల్ బ్యాలెన్స్ షీట్ ఉందా ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఎండ్ ఆఫ్ దిస్ నో బిఎఫ్ బ్రాట్ ఫార్వర్డ్ ఎంత అప్పు ఎంత మనం ఇచ్చిన రాస్పదా అది దాంట్లో చేస్తామా మన జీవితంలో అండి ఎవ్రీడే క్లోజ్ ద అకౌంట్స్ దేర్ క్లోజ్ ద అకౌంట్ దేర్ అండర్స్టాండ్ నా ఈరోజు మిమ్మల్ని నేను తిట్టాను ఓకే నైట్ వర్క్ గుర్తు పెట్టుకోండి తెల్లారి గుర్తు పెట్టుకోదండి అకౌంట్ క్లోజ్ దట్ డే తెల్లారి ఫ్రెష్ అకౌంట్ బుక్స్ నా ఎందుకంటే పడుకున్నా అంటే నేను చనిపోయాను ఏ లిజన్ నిద్ర ఈజ్ కాల్డ్ టెంపరీ మరణం తాత్కాలిక మరణం ఈజ్ నిద్ర అండర్స్టాండ్ నా మరణం ఈజ్ నా శాశ్వత నిద్ర ఈజ్ మరణం అండర్స్టాండ్ చేసినావు అంటే మనం పడుకున్నామంటే మనం తాత్కాలికంగా చనిపోయినట్టు అర్థమవుతుందా జయసింహ ఈరోజు మీరు తిట్టాడు పడుకున్నా అంటే జయసింహ చచ్చిపోయాడు రైట్ మీరు పడుకున్నారు మీరు చనిపోయారు తెల్లారు లేచినప్పుడు మీరు కొత్త అవునా గోపాల్ కొత్త జయసింహ నౌ వేర్ ఈస్ ద ఛాన్స్ టు బ్రింగ్ ఇట్ నో అగైన్ వెరీ మిస్ నో డార్లింగ్ లవ్ యూ హలో గుడ్ మార్నింగ్ హవర్ ఎందుకంటే అలా మనం చేసామనుకోండి నో మ్యాటర్ ఓవర్ ఎందుకంటే రాత్ గై సో బాత్ గై హిందీ ఆతి సమజమే రాత్ గై సో బాత్ గై రాత్రి అయిపోయింది మాటలు అయిపోయినాయి తెల్లవారి ఎవ్రీడే 24 hours అకౌంట్స్ బుక్స్ మెయింటైన్ చేస్తారనుకోండి మీకు జీవితంలో ఎటువంటి కోపం ఎటువంటి పశ్చాత్తాపం ఎటువంటి బాధ ఎటువంటి దుఃఖం మీకుండవు మీ ప్రాబ్లం ఏమంటే చిన్నప్పటి నుంచి మీరు తిట్టినవి మాటలని అన్ని మీరు గుర్తు చేసుకొని అవంతా మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం వల్ల మీకు వస్తూ ఉంటుంది అర్థమవుతుందా ఇవంతా వస్తూ ఉంటుంది దట్స్ వాట్ విల్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ నో ఎవ్రీ టైమ్ ది సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ సో వాట్ యు షుడ్ డూ ఇస్ జస్ట్ నైట్ అయిపోయిందా జస్ట్ క్లోజ్ దాకా ఎవ్రీడే బిగిన్ ఫ్రెష్ ఇప్పుడు సార్ చెప్పారు నిన్న ఓన్లీ
పాస్ట్ హిస్టరీ రేపు మిస్టరీ డోంట్ నో మనకున్నది ఇప్పుడు ఈ రోజే ఇప్పుడు మీరు నాతో నేను మీతో ఉన్నది సచ్ సత్యం అండర్స్టాండ్ ఫైవ్ ఓ క్లాక్ ఎవరు వస్తారు మీరు ఉంటారు ఉండరు డోంట్ నో జయసింహ ఎక్కడికి వెళ్తాడు డోంట్ నో కానీ ఇప్పుడు మీరు నాతో నేను మీతో ఉండే వాస్తవం వెన్ యూ లివ్ ఇన్ ప్రెజెంట్ నో దిస్ నో హేట్రెడ్ దిస్ నో జెలసీ అండర్స్టాండ్ సింపుల్ అండ్ వన్ మోర్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్ జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి కూడా ఒక పర్పస్ గురించే మనకు తారసపడతాడు అంటే ఎవ్రీబడి మీట్స్ యూ టు టీచ్ యు లెసన్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ సంబడి చీటెడ్ యు అంటే చెప్తున్నాడు బాబా ఇటువంటి వాళ్ళు మళ్ళీ వస్తారు ఈసారి మోసపడపోవద్దు ఒక లెసన్ హీ టాట్ యు అర్థమవుతుందా మనకు జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి కూడా ఒక పాఠం నేర్పిస్తాడు అది మంచిదా చెడ్డదా ఒక పాఠం అర్థమవుతుందా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ కాజ్ ఈ రోజు నేను మీతో మీ నాతో ఉన్నాం ఇది తాత్కాలికం కాదండి ఇట్స్ నాట్ ఎ కోయిన్సిడెన్స్ ఇట్స్ ఆల్ వాస్ దైవానుగ్రహం ఈ రోజు గాడ్ హస్ రిటన్ దట్ జయసింహ షుడ్ మీట్ 2000 పీపుల్ అండ్ యూ హౌ టు మీట్ మీ టుడే వి ఆర్ సపోజ్ టు మీట్ నౌ అండర్స్టాండ్ ఇట్స్ ఆల్ రిటన్ దేర్ ఆన్ ద టాప్ నౌ అండర్స్టాండ్ సిమిలర్లీ హూమ్ ఎవర్ యూ మీట్ నో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద పర్పస్ నౌ అండర్స్టాండ్ ఏ మనిషి అయినా ఏదైనా మిమ్మల్ని మాట అన్నాడు బాధ కలిగించాడు లేదు మిమ్మల్ని మోసం చేశాడు అంటే ఆ మనిషి మీకు ఒక పాఠం నేర్పించడానికి అంటే ఫ్యూచర్లో మళ్ళీ మోసపోకుండా ఒక పాఠం నేర్పించాడు సే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ధన్యవాదములు మీరు నాకు చెప్పిన గుణపాఠం థ్యాంక్ యూ సో మచ్ అది మీరు చేయాలా వై జెలసీ బాబా నో జెలసీ నెంబర్ వన్ లెసన్ ఓకే నెంబర్ టూ మెనీ పీపుల్ యంగ్ పీపుల్ హియర్ వెన్ ఐ వాస్ కమింగ్ గంపా సార్ వాస్ టెలింగ్ సో మెనీ పీపుల్ హియర్ దే ఆర్ ఇన్ లవ్ ప్రేమ ఒక అమ్మాయికి ఐ లవ్ యూ ఆ అమ్మాయి కొద్ది రోజులు పార్కు ఐమాక్స్ థియేటరు ట్యాంక్ బండు నక్లెస్ రోడ్డు చాక్లెట్ ఐస్ క్రీమ్ తర్వాత హ్యాండు ఎందుకు మీకుంది బైకు వచ్చాడు కారోడు వాంతోడు పోయింది ఏం మర్చిపోలేక ఎంతమంది కొనే బాబు ప్రేమ మర్చిపోలేకపోతున్నా ఎంతమంది కొనే బాధలు ప్రేమ ఆ ఓ అన్న ఆ అక్క ఇంతమంది అక్కలు అన్నలు ఓ ఐ టెల్ యు సంథింగ్ ఇంట్రెస్టింగ్ నౌ మొన్న ఒక అతను నాకు ఫోన్ చేశాడు అన్నాడు సార్ ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ ఏం రా భయ్ ఆత్మహత్య నాకు ఫోన్ చేస్తావు ట్యాంక్ బండు దునుకు నాకెంత కా సార్ మీరు సైకాలజిస్ట్ కాదు సార్ అయితే మేము కలవాలి సార్ ఆత్మ చేసుకోవాలనిపిస్తుంది సార్ నాకు తెలుసు చేసుకోవాలనిపిస్తుంది అనుకున్నప్పుడు చేసుకోడు అనిపిస్తుంది ఆ చేసుకుంటాడు ఆ వచ్చి సైకాలజిస్ట్ రాదనమాట అనుకున్నా హే పోరా మళ్ళీ ఫోన్ చేసాడు సార్ మీరు సీరియస్గా లేరు సార్ ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ ఏమైంది ఏం లేదు సార్ ఒక అమ్మాయికి ఇచ్చిన సార్ నా దిల్ ఇచ్చిన సార్ నా గుండు ఇచ్చిన సార్ అయితే ఆ అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చింది సార్ మర్చిపోలేకపోతాం సార్ చనిపోవాలనిపిస్తుంది సార్ నేను చెప్పిన ఏ నాకు టైం లేదు రా మళ్ళీ ఫోన్ చేసిండు సార్ మీ దండం పెడతా సార్ 5 నిమిషాలు సార్ సార్ ప్రేమ సార్ లవ్ సార్ నాకు ఎవరు రాదు సార్ ఏ రేపు ఓకే రేపు 9 o'clock రారు అని చెప్పాను 9 o'clock మా ఆఫీస్కి వచ్చాడు రాగానే అక్కడ మా మేరీ ఉంది రిసెప్షనిస్ట్ గర్ల్ను ఆ అబ్బాయి చెప్పాడు నేను రమేష్ నాది లవ్ అఫేర్ సార్కి ఫోన్ చేసిన నాకు నేను వచ్చాను చెప్పండి అప్పటి మీరు నాకు ఫోన్ చేసింది సార్ ఒక అబ్బాయి రమేష్ అంట లవ్ ఫెయిల్యూర్ అంట ఆత్మహత్య అంట మీరు రమ్మన్నారంట ఐ సైడ్ ఓకే ఓకే రమ్మన్ ఆ అబ్బాయి రాగానే నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను కూర్చోబెట్టాను అన్నాను ఒక 5 నిమిషాలు జస్ట్ ఒక చిన్న పాట వినిపిస్తాను ఒక పాట పెట్టానండి ఒక చిన్న పాట ఏమంటే లాస్ట్ క్రిస్మస్ ఐ గేవ్ మై హార్ట్ టు ఆశ లాస్ట్ క్రిస్మస్ ఐ గేవ్ మై హార్ట్ టు ఆశ లాస్ట్ క్రిస్మస్ ఐ గేవ్ మై హార్ట్ టు ఆశ ఒకటే సెంటెన్స్ మళ్ళీ మళ్ళీ అనమాట లాస్ట్ క్రిస్మస్ ఐ గేవ్ మై హార్ట్ టు ఆశ అంటే పోయిన క్రిస్మస్కి నా హృదయాన్ని ఆశకి ఇచ్చేసిన పోయిన క్రిస్మస్కి నా హృదయాన్ని ఆశకి ఇచ్చేసిన అదే లైన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది 5 మినిట్స్ అబ్బాయి నడా లేచాడు ఆఫ్ చేయబడ్డు ఏం రా ఆఫీస్ నాది టేప్ రికార్డ్ నాది నువ్వు ఎక్కడ పని చేస్తారా అది కాదు సార్ ఒకటేనా వస్తుంది లాస్ట్ క్రిస్మస్ ఐ గేవ్ మై హార్ట్ టు ఆశ లాస్ట్ క్రిస్మస్ ఇంకా నెక్స్ట్ అసలే సార్ నేను చెప్పిన అదే రాబాయి నేను అడుగుతున్నా అమ్మాయి పోయింది కదా ఇంకా అమ్మాయి ఎందుకు రావట్లేదురా మ్యూజిక్ ఎందుకు రావట్లేదురా ఎందుకు రావట్లేదు వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్
ఒక అమ్మని చూడగానే ఆ నిన్ను చూడగానే నా చిట్టు గుండె ఆ గట్టిగా కొట్టుకున్నది గుండె జారి గల్లంతైంది ఫస్ట్ లవ్ ఆ లవ్ ఇస్ ఫస్ట్ సైట్ ఆహా లవ్ ఇస్ ఫస్ట్ సైట్ ఆ ఎక్కడ కోటి ఉమెన్స్ కాలేజా ఓయ్ నన్ను చూస్తే ఒకటే గంట సేపు కోటి రూపాయలు అప్పి అమ్మ సార్ 50 లక్షలు మేడం 5 లక్షలు 1 లక్ష రూపాయలు గంపా సార్ 5 ఏంట ఫ్రెండ్షిప్ అప్పటితంట సార్ నిజంగా నాకు మళ్ళీ ఇస్తావా పైసలు సార్ ఇస్తా సార్ ఒక ప్రామిసర్ నోట్ సాయిబాబా సార్ సాక్షి సంతకం పెద్దరాజు సాక్షి సంతకం ఈయన సార్ గ్యారంటీ జయసింహ పోతే అంటే సార్ 5 ఏళ్ళ పరిచయం ఉండి జయసింహ ఎటువంటి వాడు తెలిసి కూడా 5 లక్షలు ఇవ్వాలంటే నమ్మట్లేదు అవునా కదా ఒక అమ్మాయి ఆ కోటి బస్ స్టాండ్ ఆ డ్రెస్ వేసుకుంది చూడగానే ఇచ్చేస్తావా ఏమి ఇచ్చేస్తావు ఇచ్చేస్తావా How can you give re? Paisa de re, pan de re, shed de re, gunda de ta, udyan de ta, maza ta. Kya dekhe de ta? Uska amme abba kon hai nahi pata, uska kulam nahi pata, matam nahi pata, wo kya ladki nahi pata, uska kitna boyfriend hai nahi pata, background nahi pata, kuch nahi pata. Ab de chuda gane, ah yerraga barega undi ichestava. At ichestava. అట్లయితే ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి కదా నాకు 1 కోటి రూపాయలు అప్పు ఇవ్వని వాళ్ళు ఒక అమ్మాయి గుండెట్లు ఇస్తామై రాంగ్ వై ఇవ్వద్దు వై ఎట్లు ఇస్తామై అసలు మీకు అందం అంటే అసలు ఐడియా ఉందా అందం అంటే కొంచెం వంటి ఏంటి 32 28 36 36 అంటే అందమా అందం తెలుసా మీకు డెఫినేషన్ చెప్పలే కదండి మదర్ తెరిసా ఆమెలో ఉన్నాయి అన్ని ముడతలు ఉందండి ఆమె నవ్వులో అందం కన్నా అందం రా అందం ఆ ప్రేమలో అందం రా ఆ గాంధీ తాత ఆ బోస్ నవ్వులో అందం రా మీ బామ్మ మాట్లాడుతుంటే పూపు అని వస్తుందా ఎంత అందంగా నవ్వుతుంది మీ అమ్మ రొట్టె చేస్తుంది కష్టపడి ఆ చేతుల్లో అందం ఉంది అది అందం అంటే ఇది ఫిజికల్ అందం ఈ రోజు ఉంది రేపు పోతుంది ఇదే బాడీ సూపర్ గా ఉందా ముడతలు వచ్చేస్తాయి పొట్టు వచ్చేస్తుంది ఒకే చేతిలో పట్టు వచ్చేస్తుంది యాక్సిడెంట్ అయిపోద్ది కాలిపోతుంది నల్లగైపోతాం తెల్లగైపోతాం అంటే అందం పోతుందా అందం అంటే ఫిజికల్ కాదు మీరు ప్రేమించేది ప్రేమ తెలుంది యు వాంట్ వన్ ఉమెన్ యు వాంట్ వన్ మ్యాన్ ఫిజికల్ డిజైర్ ఇన్ఫాచ్యుయేషన్ అండర్స్టాండ్ భౌతిక వాంచ దట్స్ ఆల్ దానికి ఒక ప్రేమ అని ముసుగు కప్పేసి ఐ లవ్ యు ఆహా యు లవ్ మీ ఫర్ వాట్ You don't love. You need one girl. You need one boy. Just to fulfill your physical desires. Dan ki prema musu gappadu. Understand this? Oy, I still remember I was in Agra. 24 years old. I was doing my engineering now. In my class, we were 60 people. 25 girls and then rest of us 35 boys now. Oka roju, I wrote one small paper. I love you. I took the paper. I threw. ఇట్ వెంట్ అండ్ ఫెల్ ఆన్ పింక్ గులాబీ డ్రెస్ అమ్మ పడిన అమ్మాయి చూసింది ఐ లవ్ ఎవడ్రా అమ్మాయి ఐ లవ్ యూ డూ లవ్ మీ నో చిన్న రిక్వెస్ట్ ఆ ఇప్పుడేం కాదు ఆ పక్కన అమ్మాయికి ఇచ్చేవా పేపర్ ఐ లవ్ యూ యూ డోంట్ వాంట్ బికమ్ ప్రేసీ బికమ్ సిస్టర్ నో హెల్ప్ సిస్టర్ పక్కా గ్రీండే సమ్మకి సిస్టర్ మా ఫ్రెండ్స్ అంటుండే ఈడు కోతిగాడు రాని కోతిగాడు కాదు ఐఎమ్ ట్రైంగ్ టు బి వెరీ ప్రాక్టికల్ ట్రైంగ్ టు బి ప్రాక్టికల్ అండర్స్టాండ్ నా ఏ జాతి దూసరా ఆతి సమజ్ మే హత అండర్స్టాండ్ చేసినా గెట్ దిస్ ఐడియా వెరీ సింపుల్ నా ఏయ్ ఏ మనిషి అయినా మన జీవితం నుంచి వెళ్ళిపోయినా అంటే మన ఎండు కాదు మన కథ ఉంది మన కథలో వాళ్ళ పాత్ర అయిపోయింది ఏయ్ గెట్ ది స్టోరీ యు ఆర్ మహేష్ బాబు యు ఆర్ అల్లు అర్జున్ యు ఆర్ అభిషేక్ బచ్చన్ యువర్ స్టోరీ యువర్ సినిమా యు స్టోరీ విల్ బిగిన్ విత్ యు ఎండ్ విత్ యు మధ్యలో పాత్రలు వస్తారు మధ్యలో వెళ్తారండి ఓకే వాళ్ళతో పాటు మనం ఏదైతమా కాదండి ఏ మనిషి అయినా మన జీవితం నుంచి వెళ్ళిపోయినారంటే మన జీవితంలో వాళ్ళ పాత్ర అంతమైనట్టు మన స్టోరీ ఇంకా చాలు ఇంకా జరుగుతూనే ఉన్నట్టు
Understand now? You get into a train, AP Express, want to go to Delhi. Now, Nagpur lo okkaru ekkaru. Friendship ayinda? Jhansi lo deepothunnaru. Friendship ayinda? Ayyo, deepothunava? Nenu kuda vachesta. Pothama? Pom kada. Vaadu oka toti pranikudu. Ekkadu Nagpur, pothadu Jhansi lo. Meeru from Hyderabad to Delhi. Antena leda. Alage mana jeevita prayanamlo kuda మధ్యలో వస్తారు మధ్యలో పోతారు, అర్థమవుతుందా? వాళ్ళు వెళ్ళారు కాబట్టి నేను సెల్ టవర్ దునికేస్తా, ఓకే, సెవెంత్ ఫ్లోర్ దునికేస్తా, ఓకే, విషం దాగుతా, కత్తి పొడుచుకుంటా, స్లీపింగ్ టాబ్లెట్ తింటా. ఏ ఫర్ వన్ స్టూపిడ్ గర్ల్ యు విల్ కమిట్ సూసైడ్ ఫర్ వాట్ రే? అండర్స్టాండ్ దిస్ నౌ, లిసన్. వెరీ ఈజీ టు గెట్ సంబడి హూమ్ యూ లవ్, వెరీ డిఫికల్ట్ టు గెట్ సంబడి హూ లవ్స్ యూ. అండర్స్టాండ్ దిస్, వెరీ డిఫికల్ట్. ప్రేమించిన వాళ్ళు పొందడం ఈజీ. మనని ప్రేమించే వాళ్ళు వస్తే మన జీవితంలో అప్పుడు మహానందం, అద్భుతం జరుగుతుంది. అర్థమవుతుందా? ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదు, నువ్వు నాకు కావాల్సిందే, కత్తి పెట్టి చంపేస్తా, యాసిడ్ పోస్తా, వరంగల్లో పోసినట్టు, లేకపోతే చంపేస్తా. టోటల్గా రాంగ్. యూ ఆర్ ట్రైన్ టు బి సెల్ఫిష్ నౌ. ప్రేమ దాంట్లో సెల్ఫిష్నెస్ అంటూ ఉండదు. ప్రేమలో నో సెల్ఫిష్నెస్. నిజమైన ప్రేమలో నిజంగా ఒక అమ్మాయిని మీరు ప్రేమిస్తే, నిజంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉంది, ఆయనతో ఉండాలనుకుంటున్నా, చాలా హ్యాపీగా చెప్పాలి, వెళ్ళు హ్యాపీగా. అండర్స్టాండ్ నౌ? అండర్స్టాండ్ నౌ? దశవాడు చూడు, నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనదియా. ప్రేమించుటయే నిజమైతే మన్నించుటయే రుజువు కదా. అండర్స్టాండ్ నౌ? అది ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే ఆ వ్యక్తి మీతో ఉన్నా లేకున్నా, ఆ వ్యక్తి ఎవరితో ఎక్కడున్నా అంతే సంతోషంగా ఉండాలనుకుంటే నిజంగా మీరు ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నాకే మీరు కావాలంటే మీరు దాంట్లో సెల్ఫిష్నెస్, స్వార్థం ఉన్నట్టు. ఎక్కడ స్వార్థం ఉంటుందో అది ప్రేమ అనపడదు. అండర్స్టాండ్? స్వార్థం ప్రేమ అనపడదు. అండ్ ప్రేమ బలవంతంగా రాదు. అర్థమవుతుందా? బలవంతంగా ప్రేమ రాదు. బలవంతంగా యు కెనాట్ కిండిల్ లవ్. ఎందుకు ఒక అబ్బాయిని చూసి ప్రేమ పుడుతుంది దానికి? నో నోస్. అండర్స్టాండ్? నౌ ఏం తెలుసా? ఇలా నా పిడికిలు ఉందా, నీళ్లు గట్టిగా పట్టుకున్నానా, నీళ్లు ఉండవండి, ఇలా పట్టుకుంటే నీళ్లు ఉంటాయి, అంతేనా? అండర్స్టాండ్ దిస్ నౌ? దర్శన్, నిజంగా ఒక మనిషి మీరు ప్రేమిస్తే వదిలేయండి ఫ్రీగా. మళ్ళీ వచ్చారు దగ్గరికి, ఆ మనిషి మీ వారన్నట్టు. ఆ మనిషి రాలేదు అంటే ఆ మనిషి మీ వారు ఎప్పుడు కానే కాదన్నట్టు మీరు అపోహ పడ్డట్టు. అండర్స్టాండ్ దిస్ నౌ? ఇఫ్ యు లవ్ సంబడి, లీవ్ దట్ పర్సన్ ఫ్రీ. ఇఫ్ హీ కమ్స్ బ్యాక్, హీఈస్ యువర్స్, షీఈస్ యువర్స్. ఇఫ్ హీ డజంట్ కమ్, షీ వాజ్ నెవర్ యువర్స్. యూ ఓన్లీ మిస్ అండర్స్టూడ్ షీ వాజ్ యువర్స్. సింపుల్, ఓకే, సింపుల్. ఒక పక్షి ఉందప్ప, ఇలా పట్టుకున్నామండి, చనిపోతుంది, వదిలిపెట్టామా ఎగిరిపోతుంది. ప్రేమ అంటే సార్ ఆ పక్షిని కొంచెం ఇలా నిమురుతా ఉంటే ఆ పక్షి వచ్చి మీ భుజంపై వాలి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందండి. అర్థమవుతుందా? అది ప్రేమ అంటే. ప్రేమకి దేర్ నో కండిషన్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. అండర్స్టాండ్ దిస్? ఐ జస్ట్ ఆస్క్ వన్ క్వశ్చన్ మన్. మీరు ఇంటికి వెళ్తే మీ అమ్మ 10:00 ఒక మెలకు ఉండి మీకు చపాతి చేసి మీకు అన్నం పెట్టిందే నైట్ తలనొప్పి. లాస్ట్ టైం ఎప్పుడంటే మీ అమ్మకు ఒక అమృతాన్ని పెట్టారు తలకి? మీ నాన్న అంత ఓల్డేజే సైకిల్ పైన బైక్ పైన ఎండలో బిజినెస్ చేసి వచ్చాడా? నైట్ ఎప్పుడన్నా పడుకున్నప్పుడు నాన్నగారి కాళ్ళు ఒత్తారండి, ఒత్తారు ఎప్పుడన్నా? మీ తాత జుట్టు లేదు, తలకి ఎప్పుడన్నా ఆయిల్ పెట్టేసి తలకి ఇలా మసాజ్ చేశారండి? ఒక్కసారి చేయండి. వాళ్ళు నిజంగా మీకు జన్మనిచ్చిన అమ్మానాన్న. జేడి గారు ఇక్కడ, ఆకేళ్ళ గారు ఇక్కడ, నాకు జన్మనిచ్చిన అమ్మానాన్న, నాకు చదువు చెప్పిన గురువు. అక్కడి నుంచి వాళ్ళ స్పీచ్ స్టార్ట్ చేస్తారు అవునా కదా? ఇన్నిసార్లు మీరు వాళ్ళ స్పీచ్ వింటున్నారు, మీరు ఏం పాటిస్తున్నారు? సింపుల్, యు లిసన్. దే ఆర్ సేయింగ్ వన్ జీవిత సత్యం. జేడి లక్ష్మణ్ గారు చెప్తే జీవిత సత్యం అంటేనే సార్, మీ అమ్మ, మీ నాన్న, ఒక మీ తాత, మీ బామ్మ మీకు చదువు చెప్పే మీ గురువు, అది వాళ్ళ ప్రేమ అంటే. మిగతాదంతా ఓన్లీ ఫిజికల్ డిజైర్. అండర్స్టాండ్ నౌ? సో కాబట్టి ఒక మనిషి రాలేదంటే, ఒక మనిషి మీతో లేదంటే చనిపోతా? టోటల్గా రాంగ్.
ఏమంటే మీరు ఒక అబ్బాయి మీరు ఒక అమ్మాయి పుట్టిచ్చాడు దేవుడు అంటే ఎక్కడ ఒక చోట మీకు ఇంకొక అమ్మాయి ఒక అబ్బాయి రాసి పెట్టి ఉంది వాళ్ళు ఎప్పుడో ఒక చోట ఎక్కడ ఒక చోట తారస పడతారు అండర్స్టాండ్ గెట్ దిస్ ఐడియా ఆ మనిషి రాలేదు అంటే దట్ పర్సన్ వాజ్ నెవర్ యువర్ ఇష్టం సో డోంట్ గో ఆఫ్టర్ దట్ బలవంతంగా నువ్వు నన్ను ప్రేమించాల్సిందే ఆ నువ్వు నా దానికి కావాల్సిందే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే రాంగ్ అది ప్రేమ అనబడదు అర్థమవుతుందా సో లవ్ జస్ట్ బికాస్ యూ లైక్ సంబడి జస్ట్ లీవ్ ఇట్ నౌ సో ఫర్గెట్ ఇట్ సో ఇట్స్ గుడ్ టు మేక్ ఫ్రెండ్షిప్ నౌ ఇఫ్ దే పర్సన్ కమ్స్ విత్ యూ ఫైన్ ఇఫ్ దే డోంట్ కమ్ నో జస్ట్ లీవ్ సినిమాలు చూసి ఒక అమ్మాయిని చూడగానే గుండెజారి గల్ అయింది అదైంది అది ఇదంతా నాటక ప్రేమ యునో ప్రేమ నిజమైన ప్రేమ మనిషి చూస్తే కాదు ఎన్నో కాలాల పాటు కలిసి ఉంటే నా ఎంతో దూరం ప్రయాణం చేస్తే ఎన్ని సుఖ దుఃఖాలు కలిసి మనం యూనో మనం దాన్ని అనుభవిస్తే అప్పుడు పుడుతుంది ప్రేమ అర్థమవుతుందా తాళి కట్టగానే మనిషిని చూడగానే ప్రేమ అది పుట్టేది ప్రేమ కాదు దట్స్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్ ఫ్రమ్ దేర్ యువర్ యాక్చువల్ లవ్ విల్ స్టార్ట్ అండర్స్టాండ్ దిస్ నౌ సో జస్ట్ బికాస్ వన్ గర్ల్ సెడ్ వన్ బాయ్ సెడ్ నో ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ జస్ట్ లీవ్ ఇట్ నౌ ఓకే జస్ట్ ఫర్గెట్ ఇట్ సీ ఫర్ సంబడీ ఎల్స్ నెంబర్ వన్ విచ్ ఐ వుడ్ లెట్ గివ్ సొల్యూషన్ నెంబర్ వన్ నెంబర్ టూ నా నెంబర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ చాలా మంది ఏమంటే మా ఇంట్లో ఐ యూస్ టు లవ్ మై తాత చనిపోయాడు మర్చిపోలేకపోతున్నా నా ప్రాణమిత్రుడు ఓకే నా కళ్ళ ముందే యాక్సిడెంట్ అయితే చనిపోయాడు మా అమ్మగారు చనిపోయారు మర్చిపోలేకపోతున్నా అలా ఎంతమంది ఉన్నారండి అలాగా ఎంతమంది ఎవరో ఒకరు చనిపోయారండి ఓ ఇంతమంది ఉన్నారండి నౌ హ్యాండ్స్ డౌన్ లిజన్ మనిషికి మరణం రాసి పెట్టుంది జాతస్యై మరణం ధ్రువం అంటే పుట్టిన వాడికి మరణం తప్పదు మరణించిన వాడికి పుట్టుక తప్పదు అండర్స్టాండ్ మలినమైన ఈ వస్త్రంను వదిలి నూతన వస్త్రం ధరించినట్టు జీర్ణమైన ఈ శరీరం వదిలి ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఆత్మ మా నాశనం లేనిది శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడపను జలదు వాయువు ఆర్పవేయరు జాలదు అంటే ఆత్మ శాశ్వతము ఈ బాడీ శాశ్వతము కానే కాదు అంటే ఏంటి ఏదైనా బిగిన్ అయిందంటే ఎండు ఉంది ఇది గీతాలో శ్రీకృష్ణుడు చెప్పింది అర్థమవుతుందా సో ఒక మనిషి వెళ్ళిపోయాడు కాబట్టి నేను బాధపడుతున్నా దుఃఖపడుతున్నా అంటే అది టోటల్గా ఇన్కరెక్ట్ డౌట్ టోటల్ ఇన్కరెక్ట్ డౌట్ ఐ నో ఐ యూస్ టు లవ్ మై ఫాదర్ సో మచ్ 3 years back మై డాడీ డైడ్ మాది ఇక్కడ చిన్న ఊరు నల్గొండ జిల్లా ఓకే మా నాన్న అనేవాడు ఏరా నేను చనిపోతే ఏడుస్తావను అని అంటే ఒకటి చెప్పాను నాయన నువ్వు చనిపోతే ఏడుస్తావు నేను ఏడవను నాకు తెలియదు ఏడ్చినా చూడటానికి నువ్వు ఉండవు ఒకటి మాత్రం షూర్ నాన్న నువ్వు బతుకున్నావంత వరకు నువ్వు ఏడవకుండా నీ కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకుంటా ఇది మాత్రం నా వాదా అది చెప్పాను మా నాన్నకి అండ్ హూ టోల్డ్ హిమ్ మై ఫాదర్ ఇస్ నాట్ దేర్ ఓయ్ ఫిజికల్గా ఒక మనిషి ఇంకొకటితో కొద్దిసేపు ఉంటాడు 4:45 గంపగల జయసిమ్మా నీ టైం అయిపోయింది ఎండమూరి గారు వస్తున్నారు దిగేస్తాయి వెళ్ళిపోతానండి అంటే ఫిజికల్గా ఒక మనిషి మీతో కొద్దిసేపు వరకు ఉంటాడు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఒక మనిషి మీతో ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటాడు ఎవరు మిమ్మల్ని నుంచి దూరం చేయలేరు జయసిమ్మ వెళ్ళిపోతాడు కానీ రూమ్కి వెళ్ళినాక జయసిమ్మ చెప్పిన ఒక్క జోక్ ఒక్క మాట గుర్తుకొచ్చింది అంటే నేను మీ పక్కన ఉన్నట్టే అర్థమైందా ఇప్పుడు చిన్న కర్టన్ ఇలా ఊగింది అంటే అది ఎవరినో మనం గుర్తు చేస్తుంది అన్నం తింటున్నాం బిర్యానీ హోటల్ ప్యారడైస్లో సడన్గా ఎవరో గుర్తుకొస్తారు అరే లాస్ట్ టైం మన ఫ్రెండ్ గుర్తుకొస్తారా యూఆర్ గోయింగ్ ఆన్ యూనో డ్రైవ్ లాంగ్ డ్రైవ్ ఆన్ ద బైక్ అరే వాడు ఉంటే చాలా బాగుండేది గుర్తుకొస్తుందా అంటే మనం ప్రతి చేసే ప్రతి పనిలో ఎవరిదో ఒక జ్ఞాపకం అండి అంటే ఫిజికల్గా ఎవరు ఎవరితోటి 100% ఉండలేరు కానీ స్పిరిచువల్గా ఒక మనిషిని ఇంకో మనిషి నుంచి ఎప్పుడు దూరం చేయలేరు మా నాన్న లేడా ఇప్పుడు ఉన్నాడండి ఇక్కడెక్కడో మన నాకు కూర్చుంటాడు ఇక్కడ సమ్మేర్ హీ మే బి సిట్టింగ్ దేర్ ఎందుకంటే ఒక అబ్బాయి 12 ఏళ్ళ వరకు స్కూల్కి వెళ్ళిన ఒక అబ్బాయి అండి 7th, 8th, 9th, 10th 4 ఇయర్స్ ఎయిర్ ఫోర్స్లో ఏరోప్లేన్ క్లీనింగ్ ఉద్యోగం ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు ఒక్క ముక్క హిందీ రాదండి అటువంటి అబ్బాయి స్క్వాడ్రన్ లీడర్ ప్రెసిడెంట్ తోటి 3 మెడల్స్ నా ఇన్ని గిన్నీస్ రికార్డ్ అండి ఇన్ని దేశాలు ఇంత ట్రైనింగ్ అరే మా నాన్న అనుకున్నాడు అచ్చా కియారే బేటా
बहुत खुश है रे हम बहुत खुश है ओके मैं ना इकड इकड कुर्चनी चूसक आनंद पत्र मनाना एपड़ ना पक्ने इकड़े उठा मना सो नेवर एवर थिंक दैट दे आर नॉट देयर हाउ कैन दे टेक योर मदर आउट अंडरस्टैंड नो दे कैन नेवर टेक यू आउट मी अम्मा मी तोटी कोद्दी सेपे उंटुंदी कानी इप्पुडु मी हास्टल के वेल्ते मी अम्मनी गुर्तु चेसुकुंटे मी अम्मा मी पक्कने उंटुंदी उंटुदा उंटदा यस ऑर नो मैन अंड मोस्ट इंपार्टेंट थिंग इज मी नानगारंडी चनिपोयारंडी ब्रतुकुनंत कालं आयन तिनकुंडा पस्तुलुंडी मंची बट्टलु वेसुकोकुंडा मा पाप चाला बागुंडाली మంచి బట్టలు వేసుకోవాలి మంచి కాలేజీకి వెళ్ళాలి ఎప్పుడు సంతోషపడాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనుకునేవాడు కదండి ఇప్పుడే మీ నాగర్ లేరండి పైకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ వేస్తుంటే అక్కడ ఆ పెద్ద ఆయన చూసి ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందండి ఎంత బాధపడుతుందండి ఆయన బతుకున్నప్పుడే మీ కంటి వెంట నీరు చూడలేకపోయాడే ఇప్పుడు అక్కడ చూసుకుంటూ నిస్సంగా ఎంత బాధపడుతుంటాడు అవునా కదా మీ నాన్న హ్యాపీగా ఉండమన్నాడా మీరు హ్యాపీగా ఉంటే మీ నాన్న మీతో ఉన్నట్టే ఇఫ్ యూ కెన్ లివ్ బై ద మెసేజ్ ఆఫ్ జీసస్ యూ ఆర్ లివింగ్ విత్ జీసస్ అర్థమవుతుందా మీ నాన్నగారు చూపిన మార్గంలో మీరు నడిస్తే మీరు మీ నాన్నగారు చెప్పిన మాట మీరు పాటిస్తే మీ నాన్నగారు చేయమన్న పని మీరు చేస్తే ఆటోమేటికల్ గా మీ నాన్నగారు మీతో ఉన్నట్టే అర్థమవుతుందా హీఈస్ నెవర్ అవే ఫ్రమ్ యూ నెవర్ అవే ఫ్రమ్ యూ అసలు మనము ఎక్కడి నుంచి వచ్చామో ఎవరికి తెలియదు చనిపోయాక ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలియదు ఇంతవరకు ఏ డాక్టర్ ఏ సైంటిస్ట్ కూడా ప్రాణం ఒక శిశువులోకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పలేకపోయారు కరెక్టా కరెక్టా చనిపోయిన తర్వాత మన ప్రాణం ఎక్కడికి వెళ్తుంది నో వన్ నోస్ అంటే మనది ఇది కాదు లోకం మన లోకం అక్కడ ఉంది మన పెరియమ్మ పెరియప్ప రా జేజమ్మ ఆ పెద్ద తండ్రి అక్కడ ఉన్నారండి అది మన లోకం అక్కడి నుంచి మన పెద్ద తండ్రి మన జేజమ్మ ఇక్కడికి వెళ్ళు బిడ్డ ఒక 100 ఏళ్ళు హ్యాపీగా ఉండు 10 మందికి మంచి చేసి ఏదో ఒకటి సాధించు నువ్వు నా రిప్రజెంటేటివ్ నువ్వు నా బాబు నువ్వు నా పాపను పంపించాడు కదండి అండ్ ఎప్పుడైతే మీ పని అయిపోయిందో అప్పుడు పిలుస్తాడు అర్థమవుతుందా ఎందుకు కొంతమంది త్వరగా చనిపోతారు ఎందుకు కొంతమంది లేటుగా చనిపోతారు దీనికి రూల్ అంటే లేదండి నా వివేకానంద ఎందుకు త్వరగా పోయాడు శ్రీనివాస రామానుజం ఎందుకు పోయాడు లేట్గా వీ డోంట్ నో ఎందుకు ఎర్లీగా పోయాడు వీ డోంట్ నో అంటే ఎందుకు త్వరగా చనిపోతారు ఎందుకు లేట్గా చనిపోతారు ఎందుకు అన్న విషయం నో వన్ నోస్ అండర్స్టాండ్ ఎవ్రీ వన్ హ్యాస్ గట్ అ పర్పస్ ఆన్ దిస్ ప్లానెట్ ద డే యువర్ పర్పస్ ఇస్ ఓవర్ 1 మినిట్ యూ విల్ నాట్ బి దేర్ వైఎస్ఆర్ గారు రచ్చబండ ఎక్కాడు హెలికాప్టర్ దిగాడా ఎందుకు రాజన్న పని అయిపోయింది దేవుడు అన్నాడు రాజన్న రా పిలిచాడు రాజన్న వెళ్ళిపోయాడు దట్స్ ఆల్ అండర్స్టాండ్ నో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఢిల్లీకి వెళ్ళాడు లేదు మీరు హైదరాబాద్కి వచ్చారండి మీ అమ్మ మీరు లేకుండా ఉండలేకపోతుందా అంటుంది 2 డేస్ లేక ఏ బోర్ కొడుతుంది వచ్చే అమ్మ గంప గారికి 100 రూపాయలు ఇచ్చిన బాబే శనివారం ఇస్తాడు ఏ పోరి అమ్మ నువ్వు రా ఉండలేకపోతుందా అంటే వెళ్ళిపోతారా వెళ్ళిపోరా అంటే మీ అమ్మ మిమ్మల్ని చూడాలనుకుంటే మీరు లేకుండా ఉండలేను అంటే మీరు త్వరగా వెళ్ళిపోతారు లేదా అలాగే అండి ఆ పెద్ద తండ్రి పంపించాడు ఇక్కడికి మనండి మనం లేకుండా ఉండలేకపోతున్నాడు కాబట్టి త్వరగా రా నువ్వు నాకు రావాలి కావాలి అని తీసుకెళ్తున్నాడు అంటే మన నాన్న మన అమ్మ మన తాత మన నాన్నమ్మ అందరూ అక్కడ పైన దేవుడితోటి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారండి అర్థమవుతుందా హ్యాపీగా ఉన్నారు అండర్స్టాండ్ దిస్ మనకంటే ముందు ఎవరు కూడా ఈ ప్రపంచంలో బ్రతికి లేరు మనతో ఉన్న వాళ్ళు ఎవరు బ్రతికి ఉండరు మన తర్వాత పుట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఏంటి రామారావు పోయాడు తీసుకుపోయాడు ఏమన్నా ఏఎన్ఆర్ పోయాడు ఏం తీసుకుపోయాడా గాంధీజీ వెళ్ళాడు తీసుకెళ్ళాడా తీసుకెళ్లేదు ఓన్లీ మన మంచి మన ప్రేమ ఇంకేమీ రాదు వెంట అలెగ్జాండర్ ద గ్రేట్ వెన్ హి డైడ్ He said, I want three desires. Number one, నేను సంపాదించిన మనులు మాణిక్యాలు రత్నాలు నా శివపేటిక పైన మీరు వేస్తూ పోవాలి. నెంబర్ టూ, నాకు వైద్యము చేసిన డాక్టర్లు నా శివపేటిక మోసుకెళ్ళాలి. నెంబర్ త్రీ, నా 2 చేతులు ఇలా పైన పెట్టేసి పూర్తి చేయండి. ఆర్మీ జనరల్ అన్నాడు, చేస్తాము, బట్ వై దీస్ 3 వాంట్స్? He said, జీవితాంతం ప్రపంచాన్ని గెలవాలి,
ఈ రత్నాలు మాణిక్యాలు వజ్రాలు వైడూరాలు ఈ బంగారు కాసులు అంత వేస్ట్ రాళ్ళకంటే అద్వానం ఏది రాదు నెంబర్ 2 ఎంత గొప్ప వైద్యుడైనా హి ఇస్ ఓన్లీ మెయింటెనెన్స్ కీపర్ హి కెన్ నెవర్ గివ్ లైఫ్ అర్థమవుతుందా వైద్యము వైద్యుడు ప్రాణం పోయాడు ప్రాణం నిలబెట్టగలుగుతాడు అంటే అంత గొప్ప వైద్యుడు కూడా దేవుడి ముందు అయ్యా నేను నిమిత్త మాత్రమే అని చెప్పడి మోసుకెళ్ళ నెంబర్ 3 వచ్చాను పిడికిలి బుగించి వెళ్తున్నాను చేతులు విప్పేసి నా కూచులాయా నా కూచు లీకేజ్ అర్థమవుతుందా ఏమి తీసుకొని రాలా ఏమి తీసుకొని పోవట్లా ఉన్నది మనకు ఓన్లీ వన్ చిన్న జీవితం ఓకే కింగ్ సైజ్ యు షుడ్ లివ్ నౌ అండర్స్టాండ్ కింగ్ సైజ్ ఓకే కింగ్ సైజ్ యు షుడ్ లివ్ లైఫ్ నౌ అంతేగాని ఎవరో చనిపోయారు కాబట్టి బాధపడతా దుఃఖపడతా కాదు వాళ్ళు ఏం చెప్పారు ఎలా బతకమన్నారు ఎటువంటి మార్గమో ప్రేమ చేయమన్నాడు మీ నాన్నగారు ఆశ ఐఎస్ కొట్టాలా మీ నాన్నగారు ఆశ డాక్టర్ కావాలా మీ నాన్నగారు ఆశ ఐఐటి పోవాలా మీ నాన్నగారు ఆశ గొప్ప ఏదో రాజకీయ కావాలి ఉందా ఆ ఆశ మీరు ఫుల్ఫిల్ చేస్తే మీ నాన్నగారు పని చాలా హ్యాపీగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు అంతే తప్పించి ఇంకేం లేదండి దట్స్ ఆల్ యూ షుడ్ డూ అండర్స్టాండ్ దిస్ సో ఎనీబడి ఈస్ గోయింగ్ ఐ వాంట్ టు క్రై నో జస్ట్ లివ్ విత్ దర్ మెసేజ్ లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండర్స్టాండ్ నౌ ఆర్ యూ గెటింగ్ దిస్ నౌ సో జీనాయహ మరణాయహ ఇస్కే శివ జానకహ వేర్ విల్ యు గో నౌ కల్కేల్ మే హమ్ హో నా హో గర్దిష్ మే తారే రహెంగే సదా భూలేగే తుమ్ భూలేంగే వో పర్ హమ్ తుమారే రహెంగే సదా జీనాయహ మరణాయహ ఇస్కే శివ జానకహ నో వేర్ టు గో బాబా నో వేర్ టు గో ఉన్నది జీవితం చాలా చిన్నది చాలా చిన్నది సో దీని గురించి బాధలు దుఃఖాలు కష్టాలు ఓకే కుట్రలు కల్మషాలు దుర్మార్గాలు ఇవి గుర్తు చేసుకొని ఆలోచించే టైం లేదు నాకు ప్రేమించే టైం లేదు ద్వేషించిన టైం ఎక్కడి నుంచి వస్తుందండి వెన్ ఐ హ్యావ్ నో టైం టు లవ్ వెర్ ఇస్ ద టైం ఫర్ మీ టు హేట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ నో ఇఫ్ యు హ్యావ్ నో టైం టు లవ్ ప్రేమించడానికి టైం సరిపోకపోతే ద్వేషించడానికి టైం ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాం మనం డోంట్ బ్రింగ్ ఆల్ దాట్ లివ్ లైఫ్ వితౌట్ ఎనీ బర్డెన్ మొత్తం లైఫ్ లేకుండా హ్యాపీగా సంతోషంగా ఎలా మనం జీవించవచ్చు చెక్ చేసుకోండి అర్థమవుతుందా అలాగే నేను బిజినెస్ లో లాస్ అయిపోయినా సో ఏం తీసుకుని వచ్చినారు ఏం లాస్ అయిపోయినారండి గాడ్ హెస్ టాట్ యు వన్ లెసన్ దట్స్ ఆల్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా మర్చిపోలేకపోతున్నా చనిపోతున్నా ఫెయిల్యూర్ ఈజ్ ఓన్లీ ఏ టెంపరీ సెట్ బ్యాక్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్టాపేజ్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ అర్థమవుతుందా అబ్రహం లింకన్ ఆయన ఎన్నిసార్లు హీ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ నర్వస్ బ్రేక్ డౌన్ వైఫ్ డైడ్ హీ ఫెయిల్డ్ టు గెట్ ఎలెక్టెడ్ మెనీ 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 టైమ్స్ ఫైనలీ హీ వెంట్ ఆన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎస్ ఆర్ నో ఎస్ ఆర్ నో సో వై ఆర్ యూ వరీడ్ చిన్న ఫెయిల్యూర్ ఏమంటే ఏదైనా ఫెయిల్యూర్ అయితే డోంట్ వరీ అబౌట్ ద ఫెయిల్యూర్ డోంట్ ఫర్గెట్ ద లెసన్ నౌ ఓకే డోంట్ ఫర్గెట్ ద లెసన్ అంటే ఏంటి వెన్ యూ ఫెయిల్ నౌ ఫర్గెట్ ద ఫెయిల్యూర్ బట్ నెవర్ ఫర్గెట్ ద లెసన్ ఎందుకు ఫెయిల్ అయ్యాను సరిగ్గా చదవలేకపోయానా రాంగ్ ఫ్రెండ్షిప్ ఉందా తాగుతున్నానా హాస్టల్కి వెళ్ళమంటే వెళ్లకుండా ఉన్నానా సినిమాలు చూస్తున్నానా ఇంకేం చేస్తున్నా ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను దీన్ని ఎలా మనం అధిగమించవచ్చు అది కనుక మనం ఆలోచిస్తే నెక్స్ట్ టైం తప్పకుండా మీరు ఎగ్జామ్ పాస్ కావచ్చు అండర్స్టాండ్ నౌ ఒకటేమంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఏమంటే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది ఒక ఎగ్జామ్ ఫెయిల్యూర్ ఉంటుంది లేకపోతే బిజినెస్ లాస్ ఉంటుంది మన క్లోజ్ ఫ్రెండ్ మోసం చేస్తాడు ఇటువంటిదంతా లైఫ్లో చాలా చాలా సహజం ఓకే మీరు ఎన్ని త్వరగా వదిలించేసుకొని ఫ్రీగా వెళ్తే లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది అండర్స్టాండ్ నౌ సో మర్చిపోవడం చాలా చాలా గొప్ప వరం అర్థమవుతుందా ఏంటంటే మంచి విషయాలు గుర్తుపెట్టుకోండి చెడు విషయాలు ఒక్క సెకండ్ మీ బ్రెయిన్ లోకి పోవద్దు అర్థమవుతుందా నెవర్ లెట్ దట్ బ్యాడ్ థింగ్ ఎంటర్ ఇన్ టు యువర్ బ్రెయిన్ నౌ నెవర్ ఎవర్ ఎంటర్ ది బ్రెయిన్ అండ్ హ్యాపీగా సంతోషంగా జీవితాన్ని ముందుకెళ్ళండి ఈరోజు ఒక చిన్న పని చేయండి వెళ్తున్నా వెళ్ళే ముందు మీకు ఒక ఫ్రెండ్ ఒక చెడ్డ మాట అన్నాడు ఎవరో మోసం చేస్తారు ఫోన్ తీసుకోండి ఫోన్ చేయండి ఏయ్ టుడే ఐ ఫర్గివ్ యూ టుడే ఐ ఫర్గెట్ టుడే ఐఎమ్ లీవింగ్ యూ అన్ని వదిలేసండి అప్పుడు మీరు బంధ విముక్తులు అవుతారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు మీ జీవిత రిమోట్ వాళ్ళ చేతుల్లో ఉంది
అంటే మీ ఏడుపు మీ మీ నవ్వు అంత వాళ్ళ పైన ఆధారపడి ఉంది. ఎందుకంటే యు హావ్ గివెన్ యువర్ రిమోట్ టు దెమ్. సో టేక్ ఎవ్రీబడీస్ రిమోట్, టెల్ దెమ్ ఈ రోజు నుంచి నీకు నాకు ఏమీ లేదు, ఐ ఫర్గివ్, ఐ ఫర్గెట్, ఐ లవ్ యూ సో మచ్. చూడండి ఎంత హ్యాపీగా ఉంటారో, రేపు ఎంత గొప్ప దినం మన స్టార్ట్ కాబోతుంది. అర్థమవుతుందా? ఈరోజు మన ఇండియా చరిత్రలో చాలా గొప్ప దినం అండి. ఒక కొత్త రాష్ట్రం అవతరించిందా? ఇళ్ళలక గానే పండగ కాదండి, మీరు ఈ దేశానికి వెన్నెముక. అర్థమవుతుందా? యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. ఇఫ్ యు బికమ్ నెంబర్ వన్, ఆటోమేటికలీ కంట్రీ విల్ బికమ్ నెంబర్ వన్. ఎన్ని స్కీములు వచ్చినా, ఎన్ని రుణమాఫీలు వచ్చినా, ఎన్ని ఫ్రీగా ఇచ్చినా కానండి, లైఫ్ ఎప్పుడు ముందుకు వెళ్ళదు. లైఫ్ ముందుకు వెళ్ళాలంటే తెలుసా, యూ షుడ్ బికమ్ నెంబర్ వన్, యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ నౌ. బాంచన్ అయ్యా నీ కాల్ మొక్త నాకు ఓం చెంపెడతా, కభీ కుచ్ మాంగ్నై దేనా. అర్థమవుతుందా? దేనా. ఈ డొనేషన్ బాక్స్ ఉందా, హ్యాపీ ఖుషి గంపగారు ఏం ఆశించి ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈయన చేసే ప్రోగ్రామ్ వెనక అండి, 7 డేస్ 8 డేస్ ప్రోగ్రామ్ వెనక, 6 మంత్స్ నుంచి వెబ్సైట్లో ఎంతమందికి ఫోన్లు, ఏమండి వస్తుంది? మహాన్ భావుడు అండి, చాలా గొప్ప వ్యక్తి అండి. ఓకే, మీకు తెలియదండి, మీకు తెలియదండి. టుడే జయసింహ ఆంధ్రప్రదేశ్లో, ఐ టెల్ యూ వాట్, బెంగళూరు ఐ వాస్, స్క్వాడ్రన్ లీడర్ ఐ వాస్, ఐ కేమ్ టు హైదరాబాద్. ఎందుకంటే మై వైఫ్ అండ్ కిడ్స్ బోత్ ఆఫ్ దెమ్ కేమ్ టు హైదరాబాద్ అండ్ సో ఐ కేమ్ టు దిస్ ప్లేస్. ఎవరినో అడిగాను, ఐ వాంట్ టు బికమ్ ఎ ట్రైనర్, ఎవరిని నేను కలవాలి అన్నారు గంప నాగేశ్వరరావు గారు. అక్కడ అండి మెహదీపట్నం ఎల్ఐసి ఆఫీస్లో వెళ్ళికేశాడు. అన్నాను, సార్ నాది బెంగళూరు, నాకు కొంచెం తెలుగు వచ్చు, కొంచెం హిందీ, ఆతా ఆతా కుచి కుచి జాతా జాతా, ఐ వాంట్ టు బికమ్ ట్రైనర్ ట్రైనర్ వాట్ టు డూ. ఈ సెట్ జయసింహ, ఐ విల్ మేక్ ఎ స్మాల్ ప్లాన్ ఫర్ యూ అండ్ ఇంట్రొడ్యూస్ మీ టు వన్ పర్సన్ కాల్డ్ చొక్కాపు వెంకటరమణ. అక్కడి నుంచి అండి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి, ఇన్ని గిన్నీస్ రికార్డులు, ఇంత పేరు, ఇంత హ్యాపీగా ఉన్నానంటే వన్ పర్సన్ హ్యాడ్ మేడ్ సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ మై లైఫ్ నౌ. వన్ పర్సన్ అండ్ టుడే హీస్ టచింగ్ సో మెనీ అదర్స్ పీపుల్స్ లైఫ్స్ నౌ. టుడే ఐఎమ్ కమింగ్ అట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్, ఆల్ బికాస్ ఆఫ్ వన్ పర్సన్. అండ్ ఇలా ఎంతమందికి ఎన్ని విధాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా మోటివేషన్గా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత సాయం చేశాను, ఇంత గొప్ప ఆయన చేసే యజ్ఞంలో మీరు అందరు కూడా పాలు పంచుకోవాలా. మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 2 ఏమంటే, ఏదో ఒకటి అంటే ఇక్కడ ఎంతమంది ట్రైన్స్ వస్తున్నదా, అవన్నీ మీరు నేర్చుకోండి, దాన్ని కొన్ని అనుభవించుకొని నెక్స్ట్ ఇంపాక్ట్ వరకు లైఫ్ కొంచెం ముందుకెళ్తండి, ఆటోమేటికల్గా ఇండియా విల్ బికమ్ నెంబర్ 1. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్, ఓట్ టు గంపా సార్. Yeah, this is Jayasimha, squadron leader, memory king, memory master. Yeah. Saripado. My request to Rajeshwar Rao Garu from Masterminds, please come on stage. And the dignitaries, the trainers, please come on stage. Ma'am, please come on stage. That's just Vedimi Gralsa Gordunano. Come on, please come on. My dear volunteers, Miru Akada Undudunana, Uchayal Rababo, Ikad Ravale, Mide, Everite volunteer and De Pratama Seva Kodo. Ravale, Madam Seva Yadan sitting on a red shirt, go back. I want only blue shirts. ఇంకా 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 20 ఉన్నాయి, కాల్ తీసుకోండి. రైట్ సార్, వచ్చి సన్మానం చేయండి సార్. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు ఫ్రమ్ తానా పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసెంట్లీ వారు మన సేవ చేయడానికి వచ్చారు ఇక్కడికి. సరిగ్గా పట్టుకోండి అందరూ ఒక్కసారి జయసింహకు ఈ యొక్క డిఫరెంట్
Wow. Thank you. Thank you, Jayasimha. చాలామంది వచ్చారు, అందరినీలాగా కావాలని నేను కోరుకుంటున్నాను. కొంతమంది అయ్యారు నీలాగా, కొంతమంది కావట్లేదు, ఇంకా కావాలని కోరుకుంటున్నాను. మీరందరూ జయసింహ కంటే గొప్ప కావాలి, మాకంటే గొప్ప కావాలి కావాలి. మేమున్నాము చేపట్టుకొని లాగడానికి, కానీ మా మాటలు భరించాలి, మా డిసిప్లిన్ భరించాలి. రాజేశ్వరరావు గారు ఫ్రమ్ మాస్టర్ మైండ్ సార్, దే ఆర్ స్పాన్సరింగ్ లాట్ ఆఫ్ టు అవర్ ఆర్గనైజేషన్. మాస్టర్ మైండ్స్ నుంచి వచ్చారు. అసలు టైంకి మాస్టర్ మైండ్స్ వాళ్ళు మనకు సహాయం చేయకుండే ఈ ప్రోగ్రాం అయ్యేదే కాదు. వాసవకం ఇంటర్నేషనల్లో చేయడానికి ముందుకు వచ్చింది, మాస్టర్ మైండ్స్ మనకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ సార్కు చెప్పండి సార్. చిన్న వయసు, ఆ కాళ్ళు చేతులు ఆ శరీరము మళ్ళీ 35 సంవత్సరాలు వచ్చేసరికి ఉంటుందండి, ఉండదు. అంటే ఒకసారి మరణం జరిగిపోయింది. ఇప్పుడు జయసింహ గారు మీ లైఫ్ లో ఎలా పని చేశారో తెలిసింది. ఇప్పటి వరకు 17 సంవత్సరాలకు మీ మరణం జరిగిపోయింది. అప్పుడు బాధపడుతున్నా పడదు. మళ్ళా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఎందు వయస్సు వస్తుంది, యవ్వనం ఉంటుంది. ఆ యవ్వనం తర్వాత 45 సంవత్సరాల నుంచి వృద్ధాప్యం వస్తుంది. అంటే రెండోసారి కూడా మనిషి అప్పుడు చనిపోతాడు. మూడోసారి వృద్ధాప్యతను కూడా మనిషి చనిపోతాడు. అంటే ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది, కానీ ఈ శరీరం మాత్రం ఇంట్లో పెట్టి అన్ని రకాల పండ్లను స్వీట్లను తీసుకొచ్చి మీకు అందిస్తున్నారంటే ఇంతకంటే చెప్పే వ్యక్తి నాకు ఈ రోజు భారతదేశంలో అంటే నేను చెప్తున్నా, కానీ ఎవరు కూడా ఇంత రిస్క్ తీసుకొని ఎవ్వరు కూడా ముందుకు రాలేదు.